కర్నూల్ పంచలింగాల అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ వద్ద నాలుగో పట్టణ పోలీస్ వాహనాలను తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలో ఎలాంటి ఆధారాలు లేకుండా 2 కోట్ల 50 లక్షల నగదును తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న కార్ను కర్నూలు డీఎస్పీ కేవి మహేష్ ఆధ్వర్యంలో తనిఖీ చేయగా హైదరాబాద్కు చెందిన నిక్కం నవనాథ్ అక్షయ్ కార్లో సీట్ కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాక్సులు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నగదును పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు డీఎస్పీ కేవి మహేష్ తెలిపారు.